హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా త్రిశక్తి స్వరూపమైనటువంటి లలితాదేవైన, దుర్గాదేవైన, లక్ష్మీదేవైన ఈ మూడు ముగ్గురు అమ్ముల మూలటమ్ములటువంటి ఈ దీపం త్రిశక్తి స్వరూపినికి ఈరోజు దీపం చాలా పవర్ఫుల్ దీపం అండి. ఈ దీపం ఇంటిలో వెలిగిస్తే సకల శుభాలు అనేవి జరుగుతాయన్నమాట. ఈరోజు ఎలా పెట్టుకోవాలి ఆ దీపాన్ని, తమలపాకు మీద పెట్టుకొని ఈ దీపం అనేది పెట్టుకోవాలండి. మీకు మీ దగ్గర చక్కగా కామాక్షి దీపం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్త్రీ శక్తి స్వరూపి అనేటువంటి కామాక్షి దీపంలో సకల దేవతలు కొలువై ఉంటారు. కామాక్షి దీపం అంటేనే శక్తి స్వరూపిణి అనమాట. అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ శక్తి స్వరూపిణి కామాక్షి దీపం. కాబట్టి మనం కామాక్షి దీపాన్ని కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి. తమలపాకు మీద చక్కగా పెట్టుకోవాలి. తమలపాకులో ఒక నాలుగు తీసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి తమలపాకు మీద మనం ఒక ప్లేట్లో వెండి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా ఇతర ప్లేట్ అయినా తీసుకొని దాంట్లో బియ్యం పోయాలండి. బియ్యం పోసి అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని చక్కగా ఈ దీపం పెట్టుకుంటే ఇంట్లో ఉండి మీకు సకల శుభాలు అనేవి ఎప్పుడు జరగని, ఇంటిలో శుభాలు జరగవని చాలామంది బాధపడుతూ ఉంటారు, సకల శుభాలు కూడా జరుగుతాయన్నమాట. ఈ దీపం అంత శక్తి స్వరూపిణి అన్నమాట ఈ కామాక్షి దీపం. తరువాత మనం బియ్యం మీద పసుపు కుంకుమ వేసుకోవాలి. పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత కామాక్షి దీపం మీ దగ్గర, కామాక్షి దీపం ఇంటిలో మీ దగ్గర ఏ దీపం ఉన్నా సరే పెట్టుకోవచ్చండి. కామాక్షి దీపం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లక్ష్మీదేవి బొమ్మ పెట్టుకొని పక్కన కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కామాక్షి దీపాన్ని బియ్యం మీద పెట్టుకోవాలి. ఉత్తగా ఎప్పుడూ కామాక్షి దీపం అనేది పెట్టుకోకూడదు అన్నమాట. తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి. ఇది చాలా శక్తి స్వరూపినైనటువంటి దీపం అండి. ఈ దీపం ఇంటిలో వెలిగితే సకల శుభాలు జరుగుతాయన్నమాట. మీరు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. పనిలో ఆటంకాలు ఉండవు. మీరు బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ కామాక్షి దీపాన్ని అండి మనసారా కూడా చూసి మనం నమస్కారం చేసుకొని బయటికి వెళితే అన్నీ కూడా శుభాలే జరుగుతాయన్నమాట. కామాక్షి దీపానికి అంత పవర్ఫుల్ ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ స్త్రీశక్తి స్వరూపినటువంటి ఈ దీపాన్ని ఇంటిలో వెలిగించుకోండి. చాలా అద్భుత ఫలితాలు అనేవి ఉంటాయండి. చాలామంది ఎప్పుడో అనుకున్న జరగని పనులు కూడా ఉంటాయి, అవి జరుగుతాయన్నమాట. మనసులో సంకల్పం ఉంటే మనం ఏ పనైనా సాధించగలమండి. నాకు జరుగుతుంది ఈ పని అని మనం మనస్ఫూర్తిగా అనుకోవాలి. అనుకొని ఈ పని అనేది మనం చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఎలాంటి కార్యాలైనా సిద్ధిస్తాయండి, గుర్తుంచుకోండి. అంత పవర్ఫుల్ ఉందండి ఈ స్త్రీశక్తి స్వరూపిణి అయినటువంటి ఈ దీపానికి అన్నమాట. ఇప్పుడు మనం ఈ కామాక్షి దీపం, శ్రీశక్తి స్వరూపిణి దీపం పెట్టుకున్నాం కదండి. ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో నాలుగు తమలపాకులు అటు ఇటు పెట్టుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టేసి తరువాత ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో బియ్యం పోసుకోవాలి. బియ్యం మీద పసుపు కుంకుమ వేసి ఈ దీపం అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. కామాక్షి దీపానికి కూడా గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ దీపాన్ని ఇలా సిద్ధం చేసుకొని చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి. మనము ఈ దీపం పెట్టుకున్నా సరే కంపల్సరిగా వెండి దీపాలు అనేవి అటు ఇటు ఎండి కుందులు కూడా పెట్టుకోవాలన్నమాట. వెండి కుందుల్లో కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని దీపారాధన కుందులకు కూడా ఐదు గంధం కుంకుమ బొట్లు పెట్టి తర్వాత అమ్మవారి దగ్గర పసుపు, నేను లంక బిందెల్లో పసుపు కుంకుమ ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాను. మీరు కూడా మీ దగ్గర గిన్నెల్లో, ఎండి గిన్నెల్లో ఉంటే చక్కగా పసుపు కుంకుమ అనేది పెట్టుకోండి. దీపారాధనని వెలిగించుకున్న తర్వాత దీపారాధన కుందుల్లో కూడా పువ్వులు పెట్టుకోవాలండి. దీపం పరబ్రహ్మ స్వరూపం. తర్వాత మనం దీపం వెలిగించుకున్న తర్వాత అగరవత్తులతో ధూపం వేసుకోవాలి. ఈ విధంగా మనము చేసుకున్నట్టయితే త్రిశక్తి స్వరూపినైనటువంటి అమ్మవారి అనుగ్రహం అనేది మీకు కలుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో త్రిశక్తి స్వరూపినైనటువంటి ముగ్గురు అమ్మల మూలపుటమ్మ లక్ష్మీదేవి, దుర్గాదేవి, శక్తి స్వరూపిణి శ్రీ లలితాదేవి అయినటువంటి కామాక్షి దీపాన్ని ఇంటిలో వెలిగించుకోవటం వల్ల, ఇంటిలో వెలిగించుకోవటం వల్ల సకల శుభాలండి. చాలామందికి ఎప్పుడు అనుకున్న కార్యాలు అనేవి సిద్ధించవన్నమాట, కంపల్సరిగా సిద్ధిస్తాయి. తరువాత ఆ తల్లికి నైవేద్యంగా ఖర్జూరం, మీ దగ్గర ఖర్జూరం ఉంటుంది కదండి, ఒక చిన్న ఇత్తడి గిన్నె అయినా రాగి గిన్నె అయినా తీసుకొని అందులో తమలపాకు పెట్టి నైవేద్యంగా ఖర్జూరాన్ని సమర్పించాలి. ఎందుకంటే ప్రకృతిలో దొరికే ఏ పండైనా
ముగ్గురమ్మల మూలపుటమ్మ శక్తి స్వరూపునైనటువంటి లలితాదేవి అయినా లక్ష్మీదేవి అయినా దుర్గాదేవి అయినా కాళికాదేవి అయినా ఏ శక్తి స్వరూపునైనటువంటి ఆ అమ్మవారికి ఖర్జూరాన్ని కూడా నైవేద్యంగా సమర్పించాలన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్త్రీ శక్తి స్వరూపునైనటువంటి ఆ లలితాదేవి అయినా దుర్గాదేవి అయినా స్వరూపినికి మనస్ఫూర్తిగా పసుపు కుంకుమ సమర్పించి నైవేద్యంగా ఖర్జూరాన్ని సమర్పించాలండి. ఈ విధంగా చక్కగా ఇంటిలో చేసుకుంటే ఈ శక్తి స్వరూపుని దీపాన్ని మనం వెలిగించుకోవటం వల్ల ఈ కామాక్షి దీపంలో ముగ్గురు అమ్మలు ఉంటారండి. అంతేకాదు సకల దేవతలు కూడా కొలువై ఉంటారు. ఎందుకంటే కామాక్షి దీపం అంత పవర్ఫుల్ అండి. కామాక్షి దీపం ఇంటిలో వెలిగించుకోవటం వల్ల ఈ స్త్రీశక్తి స్వరూపుని దీపాన్ని ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు. కాబట్టి ఆ ఇంట సకల శుభాలు అనేవి జరుగుతాయన్నమాట. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి, సంతానం లేని వాళ్ళకి సంతానం, సొంత ఇంటి కళ అనేది కూడా నెరవేరుతుంది. బయటికి వెళ్ళే ఉద్యోగస్తులు ఆ కామాక్షి దీపం శ్రీశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మనసులో అనుకుని మీరు బయటికి వెళితే ఏ కార్యమైనా కూడా సిద్ధిస్తుంది అన్నమాట. ఈ విధంగా పెట్టుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోండి. చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా మనం ఏ వారంలో ఏ వారమైనా మనం పెట్టుకోవచ్చు అన్నమాట ఈ శ్రీశక్తి స్వరూపునేటువంటి దీపం. ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారికి ధూపం కూడా వేసుకోవాలండి. ఈ స్త్రీశక్తి స్వరూపునేటువంటి అమ్మవారికి మనము ధూపం కూడా వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా స్త్రీశక్తి స్వరూపునైనటువంటి అమ్మవారి మహిమ పొంది ఇంటిలో అన్ని శుభాలు జరగాలి అంటే కూడా చక్కగా స్త్రీశక్తి స్వరూపునైనటువంటి కామాక్షి దీపాన్ని మనం ఇంటిలో వెలిగించుకోవాలండి. కామాక్షి దీపం అంటేనే స్త్రీశక్తి స్వరూపిణి దీపం. ప్రతి ఒక్కరూ కూడా వెలిగించుకొని చక్కగా ఇంటిలో సింపుల్గా ఏ విధంగా పూజ చేసుకోవాలో చూశారు కదండి. అమ్మవారికి ధూపాన్ని చూపించాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం. అంతేకాదు దీపం, ధూపం, నైవేద్యం, పుష్పం ఏదైనా సరే అమ్మవారు కాదనరండి. ఏ పూజ చేసినా కానీ అమ్మవారి ఫలితం ఉండాలంటే ధూపం కంపల్సరీగా వేసుకోవాలి. ధూపాన్ని ఆ అమ్మవారికి చూపించి నా పూజలో ఏమన్నా తప్పులుంటే క్షమించు తల్లి అని మనస్ఫూర్తిగా ధూపం వేసి అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా పూజ అనేది చేసుకొని నైవేద్యం సమర్పయామి అని చెప్పుకొని చక్కగా అమ్మవారికి మంగళహారతి పాట కూడా పాడుకుందాం. శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి, జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి. శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి, జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి. పద్మాలయాలక్ష్మి పరలోక లక్ష్మి, పద్మనాభుని రాణి శ్రీ మహాలక్ష్మి. సిరి సంపదల నొసకు శ్రీధనలక్ష్మి, కరుణతో కాపాడు మా కనక మహాలక్ష్మి. శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి, జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి. శ్రీపీఠ సంచారి శ్రీయాది లక్ష్మి, శ్రీహరిని వరియించే శ్రీయాది లక్ష్మి. శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి, జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి. భోగ భాగ్యాలన్నీ కలిగించు లక్ష్మి, రాగద్వేషాలన్నీ తొలగించు లక్ష్మి. శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి, జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి. హేమ మాలిని కామితములొసగు లక్ష్మి, ప్రేమార నీ తులసి ధ్యానమున లక్ష్మి. శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి, జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః. ఈ విధంగా అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి దీపాన్ని వెలిగించి ఇంటిలో సకల శుభాలనేవి సమకూర్చుకోండి. ప్రతి ఒక్కరూ కూడా దీపాన్ని వెలిగించండి. సింపుల్గా ప్లేట్ పెట్టుకొని దాని మీద తమలపాకులు ఒక 4 పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టి చక్కగా ఆ ఒక ప్లేట్ పెట్టుకొని ఆ తమలపాకుల మీద బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ పెట్టుకొని ఇలా కామాక్షి దీపం మీ ఇంట్లో ఉంటే కామాక్షి దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 ఒక ఒత్తిగా వేసి నువ్వుల నూనె పోసుకోవాలండి. త్రిశక్తి స్వరూపినటువంటి అమ్మవారికి నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. నువ్వుల నూనె అంటే సాక్షాత్తు నువ్వులు, సాక్షాత్తు నువ్వుల నూనె, సాక్షాత్తు శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణి చెమట బిందువు భూమి మీద పడి నువ్వుల మొక్కగా ఉద్భవించింది అంటారండి. కాబట్టి ఆ అమ్మవారికి నువ్వుల నూనె అంటే చాలా ప్రీతి. ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపం పెట్టుకున్న వాళ్ళు నువ్వుల నూనెతో దీపం అనేది పెట్టండి. చాలా చాలా మంచిది. చూశారు కదండి, శ్రీశక్తి స్వరూపిణి అయినటువంటి ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ మహాతల్లికి ఏ దీపం వెలిగించాలి,
చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అలా దీపం పెట్టుకోవాలా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోని ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేస్తే నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందన్నమాట. మీ దైవాలను ఒక లైక్ అనేది ఇవ్వండి. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు ముందు ఉంటాను మీ ముందు. ధన్యవాదాలండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి.